एवरी वन वेलकम बैक टू मई चैनल अलेकियास किचन इंडियन कुकिंग रेसीपी मन चूड़ा रेसीपी पोहा बाइट्स क्रिस्पी उड़े पोहा बाइट्स एला तैयार चूदा फस्ट दाखिल कावास इंग्रीडेंट चूदा पोहा अंत अटकल ने मन नापेको इला पेस्टला तैयार पेवाली నేను ఇక్కడ 3 కప్స్ తీసుకున్నాను. మనకి స్వీట్ అటుకులు ఉంటాయి, నార్మల్ అటుకులు ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇది స్నాక్స్ కాబట్టి స్పైసీగా కావాలి కాబట్టి స్వీట్ కాకుండా నార్మల్ గా ఉన్న పోహా తీసుకొని ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇలా చిల్లీ ఫ్లేక్స్ దీంట్లోనే తయారు చేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ ఎండుమిర్చిని ఇట్లా జస్ట్ అట్లా క్రంచీగా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాయిల్డ్ పొటాటో, నెక్స్ట్ కొంచెం కార్న్ ఫ్లోర్, అలాగే ధనియాల పొడి, గరం మసాలా. ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసుకున్నటువంటి పోహా మిక్చర్ ఉంది కదా, అందులో బాయిల్ చేసుకున్నటువంటి పొటాటో ఇట్లా గ్రేట్ చేసుకోవాలన్నమాట. ఇది మనం ఒక మిక్చర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూసారు కదా పోహా మిక్చర్లో ఈ మనం తురిమినటువంటి గ్రేట్ చేసుకున్నటువంటి పొటాటోని యాడ్ చేసుకోవాలి. అలాగే తర్వాత మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఒక 4 to 5 స్పూన్స్, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి క్రిస్పీగా రావడానికి మనం యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ మనం ఇందాక చూపించినవి వరుసగా యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, మన స్పైసీకి తగ్గట్టు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకుంటాము కాబట్టి దాన్ని బట్టి స్పైసీనెస్ ఎలా కావాలో అలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి అండ్ అలాగే నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఒక డో లాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. మనం గోధుమ పిండి, పూరి పిండి తయారు చేసుకుంటాం కదా, అలాగా రెడీ అవ్వాలి. ఒకవేళ మనం కొంచెం అలా కాకుండా కొంచెం పల్చగా ఉంది, మనకి నీట్గా రాలేదు, కరెక్ట్గా టెక్స్చర్ రాలేదు అనుకుంటే మనం ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక డో లాగా మనం నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు బైట్స్గా రెడీ చేసుకోవాలి. ఫింగర్స్ అనొచ్చు, బైట్స్ అనొచ్చు, మన ఇష్టం వచ్చింది మనం పెట్టుకోవచ్చు. సో ఇలా రెడీ అయిన తర్వాత మనం ఆయిల్ చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనం కొంచెం పిండిని తీసుకొని ఇట్లా మనం బైట్స్ లాగా, ఫింగర్ బైట్స్ లాగా ఫింగర్ తోటి అట్లా చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం పొడుగ్గా చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న బైట్స్గా. మరి అంత పెద్దగా ఉంటే బాగోదు కదా, చిన్న చిన్న సైజ్, మీడియం సైజ్గా ఉంటే బాగుంటుంది. దానికి తగ్గట్టు మనం రెడీ చేసుకోవాలి. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది ఇలాంటివి. మనకి పోహాతో చేసామని మనకు అంతా తెలియదు చెప్పే వరకు. చూసారు కదా ఇట్లా ఒక రోల్ లాగా అలా రెడీ చేసుకొని దాన్ని మనం కట్ చేసుకోవాలి. మీడియం సైజ్, అన్నీ ఒకే సైజు ఉండేటట్టు మీడియంగా కట్ చేసుకొని దాన్ని ఒక షేప్ తీసుకురావాలన్నమాట, అన్నీ ఒకే షేప్లో ఉన్నట్టు. బైట్స్ లాగా అన్నీ ఒకే షేప్లో వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న డో మొత్తాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే, వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మనం ట్యాప్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ఏదైనా వీడియో పెడితే. చూసారు కదా అలాగే మనం బైట్స్ అన్నీ రెడీ చేసుకొని అన్నీ ఒకే షేప్లో ఉండేలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై ఐటెం కాబట్టి ముందుగానే ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టుకున్న తర్వాత ఈ బైట్స్ అన్నింటినీ అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలి. 1 by 1 బ్యాచెస్ వైజ్గా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే పోహా బైట్స్ రెడీ అయిపోయింది. క్విక్గా, స్పైసీగా, క్రంచీగా ఉండేటువంటి స్నాక్ ఐటమ్ పోహా బైట్స్ రెడీ టు ఈట్ అన్నమాట. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే ఫ్రై చేసుకున్న తర్వాత.
ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే. ఒకవేళ మీకు కావాలనుకుంటే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి వెజ్ స్ట్రిప్స్ అలా అంటారు కదా, ఇంకొకసారి ఎప్పుడైనా ఆ వీడియో రెడీ చేసినప్పుడు చెప్తాను. వెజ్ స్ట్రిప్స్ అంటే లోపల క్యారెట్ అన్నీ రెడీ చేసుకొని మనం ఇలాగే చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇలా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మంచిగా మనకి కారం కావాలంటే కారంతో తీసుకోవచ్చు, ఇలా టొమాటో కచప్తో కూడా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి పర్ఫెక్ట్ రెసిపీ. ఇప్పుడు వింటర్ వస్తుంది కదా, రెయినీ సీజన్, సో తప్పకుండా ఈ కూల్ వెదర్లో ఇలా హాట్గా స్పైసీగా ఉండేవి తయారు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.